ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి చెప్పండి. మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ గారు డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు. సార్ చెప్పులు తీసేయండి, చెప్పులు తీయండి. మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు, చెప్పులు తీసేయండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. పోయింది పోయింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, వద్దు చంద్రబాబు నాయకత్వం, వద్దు. ఎందుకు చేశారు అంటే ఉద్దేశం చెప్పండి. దాని ప్రకారం ఇంటి దగ్గర చిత్రపటాలకు పాలాభిషేకం చేశాము ముఖ్యమంత్రి గారి మీద. మీరు గౌరవంగా చెప్పండి సార్, మీరు భయపడద్దు, ధైర్యంగా చెప్పండి సార్, మీకండి సార్ భయం, మేము మీరు దాన్ని దాన్ని తప్పకోండి ప్లీజ్ తప్పకోండి. చాలా ఓర్పుగా ఉంటుంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశామంటే ఎవరు మన గౌరవం వచ్చి గౌరవం వెళ్ళిపోతాం. చేయమన్నది పాలాభిషేకం గౌరవంగా పాలాభిషేకం. మా నాయకుడు నాకు ఇచ్చిన విలువ అది. మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి వారికి వారికి వారి యొక్క వీళ్ళు ప్రభుత్వంలో పనిచేస్తాం. ఒక్క మాట చెప్పండి, మా సంతృప్తి కోసం ఒక్క మాట చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఒక్క మాట ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంది. మీరు జన సైనికులు వచ్చి అదే చెప్పండి, ఫోటోలు ఫోటోలు రాలేదు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాము మీడియా సార్, ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు? మరి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా. మీరు అధికారిగా ఎలా చేస్తారు పొలిటికల్? ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా? అది పోస్ట్ ఎలా చేస్తారు? షేర్ చేశారా పెట్టారు? ఇది పోస్ట్ ఇది పోస్ట్ పెట్టింది కదా ఇది. మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నామండి, లోక్ అయిపోతాం. మీరంతా ఎంప్లాయీ నేను పెట్టుండకూడదు, ఈ పోస్టులు పెట్టాను అని గౌరవంగా ఒప్పాలి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవార్థం నేను పాలాభిషేకం చేస్తున్నా.
వారి పాలనకి నేను సహకరిస్తాను ఒక బాధ్యత ఇప్పుడు ఇంజనీర్ గా చెప్పాలి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ అయితే ఆన్లైన్ తిట్టక్కర్లే మీరేమి ఎందుకంటే మీకు ఎందుకు చేయండి.